విశ్వాసం లేని కుక్క నీతి కథ. ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గుర్రం, ఒక కుక్క ఉండేవి. అతను పట్టణంలో కొన్న కొత్త బట్టలను మూటగా కట్టి గుర్రం వీపుపైన పెట్టి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. తరువాత ఆ బట్టల మూటలను గుర్రంపై వేసుకుని ఊరూరా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. అలాగే తన ఇంటికి కాపలాగా కుక్కను పెంచుకునేవాడు. ఆ యజమాని చాలా మంచివాడు కావడంతో కుక్క కన్నా గుర్రం ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడినా వాటికి ఏ లోటు రానియకుండా రెండింటినీ సమానంగా చూసేవాడు. అయితే ఆ యజమాని ఎంత బాగా చూసినా ఆ కుక్కకు అసంతృప్తిగానే ఉండేది. అతని దగ్గర పనిచేయడం దానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా అక్కడ నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతకాలని ఎప్పుడూ ఆరాటపడేది. అది సరైన ఆలోచన కాదని గుర్రం దానికి ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు కదా, గొడవకు దిగేది. ఒకరోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేయడానికి వచ్చాడు. ఆ సమయంలో వ్యాపారి గాఢ నిద్రలో ఉన్నాడు. అక్కడ దగ్గరలో గుర్రం లేదేమో. జరుగుతున్న తతంగాన్నంతా పెరట్లో తాడుతో కట్టివేయబడిన కుక్క పసిగట్టింది. దొంగ వ్యాపారి ఇంటిలోకి చొరబడి చాలా విలువైన బట్టల మూటలు ఒక్కొక్కటిగా ఇంటి వెనకాల నిలబెట్టి ఉన్న బండిపైకి చేరవేయసాగాడు. యజమానిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనే కుక్కకు రాలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. దొంగ చివరి మూటను మోసుకు వెళుతుండటంతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు కూడా విప్పండి అని అడిగింది. ఎందుకు అని అడిగాడు దొంగ. ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు. మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అంది. దాని మాటలకు ఆ దొంగ పకపక నవ్వి ఇలా అన్నాడు. అవును, నేను దొంగని. నీకు ఆ విషయం ఎప్పటికీ అర్థమై ఉండాలి. మరి నీ యజమానిని నిద్రలేపలేదేమిటి? నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేంటి? చూడు, నువ్వు దొంగిలిస్తుంటే నిన్ను పట్టించే అవకాశం ఉన్నా అడ్డుపడలేదు. అందుకు కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం అంది ఆ కుక్క. కుక్క మాటలకు దొంగ మళ్ళీ పడిపడి నవ్వాడు. కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి ఉన్నాయా? నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు కృతజ్ఞతే లేదు. ఉంటే నువ్వు ఎలా స్వార్థంగా ప్రవర్తించవు? నీలాంటి విశ్వాసం లేని కుక్కను వెంట తీసుకుని పోయి ఉంచుకోవడం ఎప్పటికీ ప్రమాదమే. విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యే కంటే అసలు పనివాడు లేకపోవడమే మేలు అంటూ అక్కడి నుండి నిశ్శబ్దంగా జారుకున్నాడు దొంగ. ఒక దొంగలో ఉన్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ ఒక్క క్షణం ఆలోచనలో పడిందా కుక్క. వెంటనే తేరుకుని గట్టిగా మొరగడం ప్రారంభించింది. ఆ దొంగ భయంతో బట్టల మూటలను అక్కడే వదిలేసి వేగంగా పరుగులంకించాడు. తర్వాత విలువైన సొత్తును కాపాడి తన పట్ల విశ్వాసాన్ని చాటిన కుక్కను ఆ యజమాని ఎంతగానో మెచ్చుకున్నాడు. తర్వాత అది గుర్రంతో కూడా చెలిమిచేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన యజమాని పట్ల ఎప్పుడూ నమ్మకాన్ని కలిగి ఉండాలి. కొంగ దొంగ జపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే, మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు. వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను, అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, నీది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట, నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గర్లో మరో పెద్ద చెరువు ఉంది, అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది, రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్నందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ, నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, మీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తరువాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతేమిటంటే, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది, జాగ్రత్తగా నడుచుకోవాలి. చేప మాటలకు జాలరి పరుగో పరుగు. అనగనగ ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అడవి మార్గంగా వెళ్తున్న జాలరికి ఆ చెరువు కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చెరువు ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చెరువుని నేనింతవరకు చూడలేదు. చెరువే ఇంత పెద్దగా ఉంటే దీనిలోని చేపలు ఎంత పెద్దగా ఉంటాయో. గట్టుమీద నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు. చెరువులో పైకెగురుతూ రంగురంగుల చేపలు కనిపించాయి. ఈ చేపలను పట్టి తీసుకువెళ్ళి వండుకుని తింటే ఆ రుచియే వేరు. అలాగే వీటిని అమ్మి 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. అరెరే, ఇప్పుడే పట్టి తీసుకుని వెళ్దామంటే వల తేలదే. రేపు వల తీసుకువస్తా, ఈ రుచికరమైన చేపలను పట్టేస్తా అనుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు. అదంతా ఓ చేప విన్నది. రేపు అతని వలకు చిక్కి తమలో చాలామంది ఆహారమైపోతారని తలుచుకోగానే ఆ చేప భయంతో వణికిపోయింది. వెంటనే వచ్చి తమ నాయకుడికి చెప్పింది. ఆ రాత్రి చేపలన్నీ కలిసి జాలరి బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. అందులో కాస్త తెలివిగల చేపపిల్ల ఒకటి, నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అన్నది. మిగతా చేపలన్నీ తమ సహకారం ఉంటుందని ఆ ఉపాయం అంటూ చెప్పమనడంతో రేపు ఏం చేయాలో అన్నింటికీ వివరించింది. ఆ మరునాడు ఉదయాన్నే చేపలను పట్టడానికి జాలరి పెద్ద వలతో సహా చెరువు దగ్గరికి వచ్చాడు. కాని చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఇదేంటి, ఈ చేపలన్నీ నీటి మీద తేలుతున్నాయి, చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు. ఇంతలో ఒక చేప పడుతూ లేస్తూ, జాలరి మిత్రమా, నిన్ననే నువ్వు వల తెచ్చి మమ్మల్ని పట్టుకుపోయినా బాగుండేది,
అంది నీరసంగా. జాలరి అసలు ఏం జరిగిందో చెప్పమన్నాడు. నిన్న రాత్రి ఒక నాగుపాము నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చి మాతో గొడవ పడింది. మాట మాట పెరిగేసరికి దానికి కోపం వచ్చి ఈ చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే ఇప్పటికే మాలో చాలా చేపలు చచ్చిపడి ఉన్నాయి. నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. ఆ మాటలు విని భయపడ్డ జాలరి ఇక ఆ చెరువులో చేపలు తనకి ఆహారంగా పనికిరావని తెలుసుకుని అక్కడే ఉంటే తనకు ఆ పాము వలన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని వేగంగా పరుగు తీశాడు. పిల్లచేప పాచికి పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. తర్వాత అదే చెరువులో హాయిగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి ఉపాయంతో పెద్ద అపాయం నుంచి కూడా బయటపడచ్చు. ఒక రొట్టె రెండు పిల్లుల కథ. అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి. అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ. చింటూ మింటూలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి రెండు రోజంతా తిరుగుతూ కావలసినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు. దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి. ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది. ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి. చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది. అమ్మా, దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది. ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు. రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీద ఉన్న ఒక కోతి చూసింది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు భలే పోట్లాడుకుంటున్నాయే. ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది. మిత్రులారా, ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను. పిలిస్తే నేను వచ్చేదాన్నిగా. సరేలే, ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి, మీ ఇద్దరికి సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది. ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూలు. వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి. కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది. ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే, అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది. రెండో భాగాన్ని చూస్తూ, అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది. అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది. తర్వాత చెట్టుకున్న చెట్టెక్కి కూర్చుంది. చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి. మిత్రులారా, రొట్టె చాలా రుచిగా ఉంది, నా ఆకలి కూడా తీరిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి, ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది. పాపం చింటూ మింటూలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది.